బంగారం కొందాం అనేవారికి పండుగ ఆఫర్లు అదిరిపోతున్నాయి అంతర్జాతీయంగా పసిడి ధరలు పడిపోవడంతో భారత్లోనూ రేట్లు తిరోగమనం పడుతున్నాయి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న విషయం తెలిసిందే దీనిని కట్టడి చేసేందుకే కొంతకాలం కిందట యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది ఈ నవంబర్లో మరోసారి వడ్డీ రేట్లు పెంచనున్నట్లు గట్టి సంకేతాలు ఇచ్చింది దీంతో మరోసారి ఆ భయాలతో అమెరికా మార్కెట్లు పడిపోయాయి డాలర్ ఎగుస్తుంది దీంతో బాండ్ల ప్రతిఫలాలు పెరుగుతున్నాయి ఇన్వెస్టర్లు అటువైపు మళ్ళుతున్నారు దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు పదహారు వందల ఇరవై ఆరు డాలర్ల వద్ద ఉండటం గమనార్హం ఇక స్పాట్ సిల్వర్ ధర పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు డాలర్లకు చేరింది ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పతనమైంది ఏకంగా ఎనభై మూడు రూపాయలను అధిగమించి అక్కడక్కడే కదలాడుతోంది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ మార్కెట్లలో బంగారం ధర ఐదు వందల ముప్పై రూపాయల మేర తగ్గింది దీంతో ట్వంటీ ఫోర్ క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర యాభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయింది అదే సమయంలో ట్వంటీ టూ క్యారెట్ల బంగారంపై ఐదు వందల రూపాయలు తగ్గడంతో పది గ్రాముల ధర నలభై ఎనిమిది వేల ఇరవై రూపాయలకి దిగొచ్చింది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి తాజాగా నాలుగు వందల నలభై రూపాయల మేర పసిడి ధర తగ్గింది దీంతో ట్వంటీ ఫోర్ క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర యాభై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు అయింది ట్వంటీ టూ క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకి పతనమైంది బులియన్ మార్కెట్లో వెండి ధర మరోసారి క్షీణించింది తాజాగా వెండి ధర ఐదు వందల పది రూపాయల మేర తగ్గింది ప్రస్తుతం కేజీ వెండి ధర అరవై వేల ఏడు వందల రూపాయలకి పడిపోయింది దేశవ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది పలు జాతీయ అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి